ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికంగా ఈ వారం కొంత వెసులుబాటు కలుగుతోంది. జీవిత భాగస్వామితో విసిగిపోయిన ఇబ్బందుల పాట ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంది, వాళ్ళు కొంచెం మంచిదారిలోకి వస్తారు. ఏదైనా ప్రదేశం మారిస్తే పిల్లలు ఎక్కువస్తారేమో అని చెప్పి మీరు ఆలోచిస్తారు. ప్రదేశం మార్చడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. బాగుపడేవాళ్ళు ఎక్కడున్నా బాగుపడతారు, చెడిపోయేవాళ్ళు ఎక్కడున్నా చెడిపోతారు అనే సిద్ధాంతంతో వాళ్ళు ఉంటారు. మనం మానవ పైత్ర చేయాలి అనేటువంటి జాస వాళ్ళకు ఉండదు. దాని గురించి మీరు పట్టించుకోవడం అనవసరం, ప్రయోజనం లేదు. కార్యాలయంలో మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి టెన్షన్ పోతుంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి, మీరేమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సమాధాన పంచుకుంటే చాలు. నేను చేసేది కరెక్ట్ అని చెప్పని మీ మనసు ఓకే అంటే అది ఓకే, దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. కానీ మీరు చేసిన పని ఏదైతే ఉందో అది మీ అంతరాత్మకి, మీ మనసుకే నచ్చదు. కనుక మీలో మీరు మార్పు తెచ్చుకునే కార్యక్రమాలు చూసుకోండి, అది చాలా ముఖ్యం. అదే కోణంలో మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, హాస్పిటల్స్, సేవా సంస్థలు, వీటికి కావలసినంత డబ్బులు వీటి మీద వస్తాయి. అంతకు మించి చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది శత్రువర్గం వల్ల, వాళ్ళ దుష్ప్రచారం వల్ల. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. న్యాయబద్ధమైనటువంటి మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి కష్టపడతారు, నిరూపించుకుంటారు, ఏమీ డోకా లేదు. అనువంశికంగా వస్తున్నటువంటి పేరు ప్రతిష్టల్ని చెడగొట్టుకోవడానికి, డబ్బుల కోసం అని చెప్పని ఇలాంటి పని చేయడానికి మీరు అంగీకరిస్తారని మీ చుట్టాల్లోనూ, బంధువుల్లోనూ, సహోదర సహోదరి వర్గంలోనూ బలంగా ఒక నమ్మకం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని దాని ప్రకారం మీరు కార్యక్రమాలు చేసుకుంటే అన్నీ అనుకూలమైన ఫలితాలే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మహత్తరమైనటువంటి లక్ష్యాల కోసం, మహోన్నతమైన వ్యక్తుల సహకారం లభించకపోవటం వల్ల చిన్న టీంతో కార్యక్రమాలు చేసి ఈ వారం విజయవంతమైన ఫలితాలు సాధించి మహత్తరమైన కార్యక్రమాలకి మహామంగులతో పని లేదు అని నిరూపిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు మీకు ఇష్టమైనటువంటి దేవతకి సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు త్రిశూల్ని ఉపయోగించండి, మంచి ఫలితాలు ఉంటాయి. త్రిశూలతో ధూపం వేయటం అంటే అది సర్వకాల సర్వావస్థల ఎందు అది ఒక రక్షణ.